వెల్కమ్ టు జిఆర్ మీడియా. ఈరోజు బిగ్ బాస్ హైలైట్స్ ఏంటో చూద్దాం. నిన్న ఎలిమినేట్ అయిన స్వాతి దీక్షిత్ కి ఈరోజు సెండ్ ఆఫ్ ఇచ్చారు. ఇక తను వెళ్లే ముందు నాగార్జున ఒక్కొక్కరి గురించి చెప్పాల్సిందిగా అడిగాడు. ఇక దానికి పార్టిసిపై ఉన్న ఒక్కో లక్షణం గురించి తన టీమ్మేట్స్లో ఎవరెవరు ఏంటి అన్నది స్వాతి దీక్షిత్ వివరించింది. తర్వాత అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. ఇక ఆ తర్వాత అమ్మాయిల కష్టాలు అబ్బాయిలకేం తెలుసు అన్నట్లుగా అబ్బాయిలందరికీ అమ్మాయిల వేషాలు వేయించారు. దాంతోపాటే అమ్మాయిలందరికీ అబ్బాయిల వేషాలు వేయించి హిట్స్ చేయడం, దాంతోపాటే పాటలకి డ్యాన్స్ చేయడం చేపించారు. ఇందులో బాగా పర్ఫామ్ చేసి గెలుచుకున్న జంట సుజాత, అమ్మ రాజశేఖర్ వాళ్ళిద్దరూ చేసిన స్కిట్కి మంచి మార్కులు పడ్డాయి. ఇక ఆ తర్వాత సాంగ్స్లోకి వచ్చేసరికి కుమార్ సాయి, గంగవ్వ కలిసి చేసిన డ్యూయెట్లో కుమార్ సాయి లేడీ వేషంలో ఉన్నా కూడా ప్రాపర్టీస్ శారీ ఊడిపోతున్న చక్కటి పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. అందుకే ఇక తనని ఎంచుకున్నాడు నాగార్జున. ఇక ఆ తర్వాత అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరూ సమానమే అన్నట్లుగా కబడ్డీ గేమ్ని కండక్ట్ చేయించారు. ఇక కబడ్డీ గేమ్లో మెహబూబ్ టీం విన్ అయింది. ఆ తర్వాత ఎలిమినేషన్ ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ చేశారు నాగార్జున. ఎలిమినేషన్ ప్రాసెస్లో ఉన్న ఆరుగురు సభ్యుల్ని మీరు 1 నుంచి 6 వరకు ఎవరెవరు ఏ ఏ పొజిషన్లో ఉండాలి అనుకుంటున్నారో మీరే నిర్ణయించుకొని నిలబడండి అన్నాడు నాగ్. దానికి అభిజిత్, మెహబూబ్ 1-2 స్థానాల్లో, లాస్య 3 స్థానంలో ఉండగా ఇక సయ్యద్, హారిక, కుమార్ సాయిలకి ప్లేస్మెంట్స్లో ఇబ్బంది అనిపించి వాళ్ళు నిలబడలేదు. దానికి టీమ్మేట్స్ చెప్పండి అన్నట్లుగా హరియాణాని, అమ్మ రాజశేఖర్ని, నోయల్ని అడిగారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 4వ ప్లేస్లో సయ్యద్, 5వ ప్లేస్లో కుమార్ సాయి, 6వ ప్లేస్లో హారిక ఉన్నారు. ఇక ఈ 6 ప్లేస్లో ఎలిమినేట్ అయ్యేది ఎవరో మీకు తెలుసా అన్నట్లుగా నాగార్జున వాళ్ళని అడిగాడు. అందరూ క్వశ్చన్ మార్క్తో ఉండగా ఈ వారానికి ఎలిమినేషన్ ప్రాసెస్ లేదు, ఎవరి గేమ్ వాళ్ళే ఆడండి అన్నట్లుగా మరోసారి హెచ్చరించి ఈ వారానికి కథని సుఖాంతం చేశాడు. ఇవి ఈరోజు బిగ్ బాస్ హైలైట్స్గా చెప్పుకోవచ్చు. ఇలా షార్ట్ అండ్ స్వీట్గా బిగ్ బాస్ హైలైట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మా జిఆర్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి.